తరాల అంతరాయం లేకుండా అందరినీ బాధించేటటువంటి సమస్యల్లో జుట్టు రాలిపోవడం అనేది ప్రధానమైనది. ఈ వీడియోలో జుట్టు రాలిపోవడం గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. మగవారైనా ఆడవారైనా జుట్టు పట్ల వారికి ఉన్నటువంటి మమకారం మాటల్లో చెప్పలేనటువంటిది. అద్దం కనిపిస్తే చాలు ఆగిపోతుంటాం, జుట్టును ముందు సరి చేసుకుంటాం. అంతగా ప్రేమించే మన జుట్టు పెరగకపోయినా, పలచగా ఉన్నా, చిక్కులు పడి ఉన్నా, చిట్లిపోయినా, వెంట్రుక తెల్లగా మారినా, తెల్ల జుట్టు ఎక్కువైనా కంగారు పడిపోతూ ఉంటాం మనం. ఇక జుట్టు రాలిపోతే మాత్రం ఆ బాధ వర్ణనాతీతం, ఏదో కోల్పోయామన్నట్టుగా తెగ బాధపడిపోతూ ఉంటాం, ఎవరికి చెప్పుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటాం. జుట్టు రాలిపోయే సమస్య చాలా మందిని వెంటాడుతుంది. ఒత్తైన కురులు రాలిపోతుండడం చూసి అయ్యో అని బాధపడే వారికి ముఖ్యంగా వర్షాకాలంలో నిగనిగలాడే ఒత్తైన కురుల సంరక్షణ కోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో అశ్వగంధ, గోధుమ గడ్డి చూర్ణము, కేశ రక్ష కోసం మందారం, ఆమ్ల, కలౌంజీ హెయిర్ ఆయిల్, హెయిర్ ప్రోటీన్ల కోసం భృంగరాజ తైలం వంటి చాలా రకాలైనటువంటి ఔషధాలు మనకు అందుబాటులో ఉన్నాయి ఈ రోజున. నా పేరు కరుణాకర్ రాజ్ అండి, నేను కొండాపూర్ నుంచి వస్తున్నాను. మా ఫాదర్కి బ్రెయిన్ ట్యూమర్, క్యాన్సరిక్ ట్యూమర్ అని ఐడెంటిఫై చేశారు. 2 ఇయర్స్ అయింది. మేము అపోలోలో డయాగ్నోస్ చేయించాము, తర్వాత ఆపరేషన్ చేయించాము, రేడియేషన్, కీమోథెరపీ, ఆ తర్వాత దెన్ మాకు ఇక్కడ ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ బాగుందని చెప్పేసి వాట్సాప్లో వస్తే దాన్ని ఎలా ఉంటుంది ఏంటని ట్రై చేద్దామని చేశాము. ఒక దాదాపు 9 to 10 మంత్స్ నుంచి వాడుతున్నాము. ఇట్ సీమ్ టు బి వర్కింగ్ పర్ఫెక్ట్లీ ఫైన్. మా ఫాదర్కి మొన్న సిటీ స్కాన్ చేయించినప్పుడు అది కంప్లీట్గా తగ్గిపోయిందని డాక్టర్స్ చెప్పారు. సో ఇట్ ఈస్ ఎ హ్యాపీ మూమెంట్. బట్ అదర్ సిమ్టమ్స్, అదర్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఉన్నాయి. వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. సో ఫార్ సో గుడ్, బాగుంది ట్రీట్మెంట్ కూడా. సో ఎవ్రీబడి కెన్ యూజ్ ఇట్ ఐ థింక్. సో మీరు కూడా ట్రై చేయండి, చూడండి, ఒకవేళ వర్కౌట్ అయితే దట్ వుడ్ బి ఫ్యాంటాస్టిక్.